ఫ్రెండ్స్ ఇంకొక రెండు అంటే ఈ కరోనా కన్నా రెండింతలు మూడింతలు అత్యంత శక్తివంతమైన క్రిములు అంటే దానికి సంబంధించిన వ్యాధి సో ఇవి తయారయ్యి మన మీద దాడికి దిగితే అంటే మానవాళి యొక్క ఆ జీవనం అనేది ప్రశ్నార్థకంగా మారిపోతే అంటే మీకు లక్షల మంది కోట్ల మంది మరణిస్తే ఏంటి సార్ ఇదంతా చెప్పి భయపెడుతున్నారు అమెగ్డెలా హైజాక్ అన్నారు ఆత్మస్థైర్యం అన్నారు మనసు అన్నారు గౌతమ బుద్ధుడు అన్నారు యోగులు అన్నారు ఇప్పుడు సడన్గా ఇంకొక రెండు అతిపెద్ద క్రిములు వస్తే అతిపెద్ద వ్యాధులు వస్తే మనం ఏమైపోతామని ప్రశ్నిస్తున్నారే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఆల్రెడీ ఈ కరోనాతోనే మేము వనికిపోతున్నాము ఎప్పుడు ఏమవుద్దో తెలియడం లేదు స్కూళ్ళు లేవు కాలేజీలు లేవు ఆఫీసులు లేవు ఒక రాష్ట్రము తర్వాత ఒక రాష్ట్రము లాక్డౌన్ అంటున్నారు అసలు ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలియడం లేదు ఉద్యోగాలు ఉంటాయో ఊడిపోతాయో తెలియడం లేదు ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకొక రెండు డిజాస్టర్స్ వస్తే ఇంకొక రెండు అతిపెద్ద వ్యాధులు వస్తే ఏమైపోతుందని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇది ఏమిటి గోళ అని అంటే ఇది నా గోళ కాదండి మొన్న అంటే పోయిన వారము ఒక యూట్యూబ్ ఛానల్ వెర్బిటాసియం అంటారు సో దీని యాంకర్ డేరిక్ ముల్లర్ అని అంటారు సో ఇతను ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఈ వ్యక్తి ఎవరు అంటే బిల్ గేట్స్ అంటే ఈ ప్రపంచానికి దేవుడు లాంటి వ్యక్తి ఎవరు బతకాలి ఎవరు చనిపోవాలని చెప్పి నిర్ధారించగలిగిన వ్యక్తి కూర్చోబెట్టి ఏమిటిసారి ఎప్పుడో మీకు ఇంత సమస్యగా ఉంది కదా మరి దీని నుంచి మనం ఎప్పుడు బయటపడతాం ఎలా బయటపడతాము అంటే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి కరోనా వైరస్ ఇప్పుడున్న స్థాయిలో చాలా చాలా ఒక చిన్న సమస్య దీనికన్నా ఇంకా రెండు మూడు అంటూ డెడ్లీ డిజాస్టర్స్ రాబోతున్నాయి అప్పుడు మీరు ఏం చేస్తారు సో దీనికే ఇలా భయపడిపోతే మరి దాని గురించి ఆలోచించండి అది ఒక పెద్ద యుద్ధము లాంటిది మూడవ ప్రపంచ యుద్ధానికన్నా చాలా పెద్దది మరి అది రాబోతుంది మీకు కత్తులు ఇక్కడ మీ మెడ మీద వేలాడుతూ ఉంటాయి మీరు ఏం చేస్తారు అని చెప్పి ఈయన ఆయన్ని అంటే ఆ డైరెక్ట్ ముల్లర్ అనేవా అడిగినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు ఏంటి ఇంకొక రెండు ఇలాంటి పెద్ద పెద్ద వ్యాధులు రాబోతున్నాయంటే దీనికన్నా రెండింతలు పెద్ద వ్యాధులు రాబోతున్నాయి ఏంటి రెడీగా ఉన్నట్టు అలా మీరు చెప్పగలుగుతున్నారు బిల్ గేట్స్ గారు అని చెప్పి అతను ఆశ్చర్యపోయి అడిగితే రెండు వేల పదిహేనులోనే నేను చెప్పాను ఈ కరోనా వైరస్ రాబోతుంది మనుషులు పిట్టల్లా రాలిపోతారని చెప్పి ఎవరు విన్నారు ఎవరు వినలేదు ఇవాళ అనుభవిస్తున్నారు కదా సో ఇవాళ చెప్తున్నాను నేను దీనికన్నా రెండింతలు పెద్ద వ్యాధులు రాబోతున్నాయి మీరు సిద్ధముగా సిద్ధంగా ఉండండి యుద్ధానికి సిద్ధముగా ఉండండి మీ ప్రాణ త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి నేను చెప్తున్నాను మరి మీరు వినండి అని చెప్పి ఈయన చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కెమెరామ్యాన్తో సహా ఉలికిపడ్డారు ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు ఎందుకు అంటే బిల్ గేట్స్ ఒక మాట అంటే ఆయన ఒక భవిష్యవాణి చెప్తే అది యాజ్ ఇట్ ఈస్గా జరిగిపోతుంది కదా కరోనా అని చెప్పి రెండు వేల పదిహేనులో ఆయన చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో మన కళ్ళ ముందు వచ్చేసింది కదా సెప్టెంబర్ నెల రెండు వేల పంతొమ్మిదిలో ఒక ప్రోగ్రాం పెట్టి ఇది వస్తే మనం ఏం చెయ్యాలి అని చెప్పి ఈయన ఒక మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చాడు సో ఇందులో మీకు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు ఈయన చెప్పిన రెండు నెలలకే కరోనా వైరస్ అనే కొత్త క్రిమి వచ్చిందని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు మరి బిల్ గేట్స్ గారు ఇవన్నీ కూడా ఎలా చెప్పగలరు అనేది ఇక్కడ అందరినీ కూడా ఆశ్చర్యపరిచే విషయం అంటే ఇక పోయిన వారం చూసారనుకోండి బిల్ గేట్స్ గారు ఆయన సతీమణి గారు మిలందా గేట్స్ వీళ్ళిద్దరూ ఇంకొక ఇంటర్వ్యూ ఇస్తున్నారు అక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు మానవ జాతి ఒక విధంగా బతికిందండి సో నెక్స్ట్ ఫ్యూచర్లో వీళ్ళు ఊహక అందని విషయాలంతా కూడా చూడబోతున్నారు సో ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే మీకు జనాలు అసలు అంటే మానవ జాతి అనేది దాని మనుగడకే ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిపోవచ్చు అలాంటి పరిస్థితులు రేపు రాబోతున్నాయి కాబట్టి మనం యుద్ధ ప్రతిపాదనలో ఉండాలి మనం దీని మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టాము ఇంకా కూడా ఎంతెంతో ఖర్చు పెట్టాలి కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి కొత్త కొత్త పరిశోధన చేయాలి అప్పుడే మానవ జాతి అనేది బతికి బట్టగట్టగలదు లేదా మీకు నేను చెప్తున్నా కదా కోట్లలో మనుషులు అనేవాళ్ళు చచ్చిపోతారు మరి మనం సిద్ధంగా ఉన్నామా ప్రభుత్వాలు సిద్ధముగా ఉన్నాయా ఈ బిలియనర్స్ ఎవరైతే ఉన్నారో ధనవంతులు మీరందరూ కూడా వీటి మీద పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు అంటే ఏంటి ఈయన లక్షల కోట్లు వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఈ వ్యాక్సిన్స్ మీద అలాగే తక్కిన ప్రోగ్రామ్స్ మీద మరి వాటి గురించి ఇంతలా మాట్లాడుతున్నాడు అంటే ఫ్యూచర్లో ఈ వ్యాధికన్నా చాలా పెద్ద వ్యాధిని సృష్టించి దానికి మళ్ళీ పెట్టుబడులు పెట్టి మళ్ళీ కొత్త కొత్త మందులు నేను తీసుకురాబోతున్నారా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఇవాళ మాట్లాడుకున్నారు సో ఇలాంటి ప్రకటనలు వస్తున్నప్పుడల్లా కూడా ఒక వ్యక్తి ఒక శాస్త్రవేత్త తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు తీవ్రంగా ఈయనని హెచ్చరిస్తున్నారు ఈ వ్యక్తి ఎవరో కాదు వందనా శివ ఈవిడ గురించి చాలాసార్లు మాట్లాడున్నాను అంటే డెహ్రాడూన్లో పుట్టిన వ్యక్తి ఈవిడ ఒక సోషల్ యాక్టివిస్ట్ ఎన్విరాన్మెంటలిస్ట్ సో ఈవిడ ఏమంటున్నారు అంటే బిల్ గేట్స్ గారికి ఇది ఒక అలవాటు అయిపోయిందండి అంటే ఈవిడేమంటున్నారు అంటే ఒక సమస్యను ఈయన పరిష్కారంగా చెప్తూ ఉంటాడు ఇదే ఈయనతో వచ్చిన సమస్య ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం ఈయనే క్రియేట్ చేస్తాడు ఆ ప్రాబ్లం ఇంత భయంకరంగా ఉంటుందని మన అందరికీ చెప్తాడు తరువాత దీనికి మార్గం నేను చెప్తున్నాను వినండి అంటాడు ఇవాళ ఇతనికి సంబంధించిన క్యావి అనబడే సంస్థ కొన్ని లక్షల కోట్ల వ్యాక్సిన్స్ కోసం వీళ్ళు పెట్టుబడులుగా పెట్టున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు బాగా పనిచేసే హైడ్రాక్సి క్లోరోక్విన్ అనండి అలాగే ఐవిర్ మెక్టైన్ అనండి ఈ మందులంతా కూడా మీకు ఇలాంటి వైరస్కి అద్భుతంగా పనిచేస్తాయి ఇవి ఏవి కూడా పని చేయవని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ఆయన చెప్పించాడు ఎందుకంటే తాను తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్స్కి కి ఇవి మీకు ఇంకా కాంపిటీషన్గా రాకూడదు దశాబ్దాలుగా మనం ఈ మందులనే వాడుతున్నాం ఇవాళ ఈ మందులు పనికి రాకుండా పోయాయా హైడ్రాక్సి క్లోరోక్విన్ భారతదేశంలో ఎంతలా మనం తయారు చేస్తాము ప్రతి ఒక్క వ్యాధికి ఈ మందును వాడుతూ ఉంటాం వైరస్ అన్నప్పుడు మనం హైడ్రాక్సిక్ క్లోరోక్వినే కదా ఇన్నేళ్ల నుంచి వాడుతున్నాం ఇవాళ ఈ మందు పని చేయదని చెప్పి ఎవరు చెప్పారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తే మనం వినాలా సో దీన్ని ఎవరు చెప్పిస్తున్నారు మీకు తెలిసే ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ గారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనా కలిసి ఇలాంటి ఒక క్రియేట్ చేశారు ఇక మీదట వరల్డ్ హెల్త్ నేను ఫండింగ్ ఇవ్వనని చెప్పేశారు ప్రిడిక్ట్ చేశాడో చూడండి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళతో అయిపోయిందని చెప్పి దాని తర్వాత మీకు హైయెస్ట్ ఫండర్ ఎవరు అంటే మీకు బిల్ గేట్ కాబట్టి అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి ఏంటి ఈ మాత్రలన్నీ ఏమి పని చేయవండి మీకు వ్యాక్సిన్స్ రావాలి వచ్చేంత వరకు ఈ కష్టాలు తప్పదని అన్నారే తప్ప ఈ మాత్రలు వేసుకోండి మీకు కరోనా తగ్గిపోతుంది అని చెప్పి మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పలేదు సో దీన్నే వందనా శివా గారు పదే పదే ప్రశ్నిస్తున్నారు ఈయన ఆలోచన తీరు ఎలా ఉందంటే నేను ఈ ప్రపంచంలో వేల కోట్లు పెట్టుబడి పెట్టేస్తాను మందులు తయారు చేస్తాను ఈ మందుల్నే మీరు వాడాలి మీకు మీరుగా సొంతంగా మీ తెలివితేటలు ఉపయోగించకూడదు మీరు కొత్త కొత్త మందులు అనేవి తయారు చేయకూడదు నేను చెప్తున్నాను మీరు వినండి అని చెప్పి బిల్గేట్స్ గారు చెప్తున్నారు ఇలా ఈయన ఎంతకాలం చేస్తూ ఉంటాడు సో ఈయన సామ్రాజ్యం మీరు ఎప్పుడైతే కూలుస్తారో సో మానవ జాతి మొత్తం కలిసి మెలిసి ఈ బిల్గేట్స్ ని ఎదిరిస్తేనే దీనికి సమస్య ముందు వ్యవసాయం అనే దాన్ని పూర్తిగా ఈయన పాడు చేసేసాడు తరువాత ఈ పోల్ట్రీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు అవసరమే లేదు అన్నాడు అలాగే ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు ఈయన టెర్రరిజం ఇదే అందరిని కూడా కలవర పెట్టే విషయము ఏంటి బయోటెమిక్ క్రిములు క్రిములకు సంబంధించిన మీకు తీవ్రవాదం అని చెప్పి చెప్తున్నాడు అంటే ఎంత ప్రమాదకరమైన భాష ఈయన మాట్లాడుతున్నాడు ఒక్కసారి గమనించండి అని చెప్పి ఇవి చెప్తున్నాడు మరి దీన్ని ఆయన యుద్ధము అంటున్నాడు మీరు వేల కోట్లు పెట్టుబడులు పెట్టాలంటున్నారు కొత్త కొత్త మందులు అంటున్నాడు కొత్త కొత్త పరిశోధన వందనా గేట్స్ గారు అయితే ప్రతి ఒక్క యాంగిల్ లో కూడా బిల్ గేట్స్ గారు నిందిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఈ గ్రీన్ రెవల్యూషన్ పేరు మీద మీకు కొన్ని లక్షల మంది రైతులు మరణించారంటే దానికి ప్రథమ కారణం ఆవిడ చెప్పేది ఏంటంటే మీకు బిల్ గేట్స్ అనే సో కాబట్టి ఇవాళ బిల్ గేట్స్ గారు రెండు అతిపెద్ద వ్యాధులు రాబోతున్నాయి దీనికి మీరు సిద్ధము కండి ఈ మహాయుద్ధము చేయడానికి ధనవంతులు అందరూ కూడా రెడీగా ఉండాలి అలాగే ప్రజలు ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా సిద్ధముగా ఉండాలని చెప్తున్నాడు అంటే ఏం జరగబోతుందని తెలియడం లేదు కాబట్టి మార్నింగ్ నేను ఏదైతే మాట్లాడానో ఇవాళ ఈ ఆర్టికల్ చదివినప్పుడు వందనా శివ గారు ఇస్తున్న వెర్షన్ చూసినప్పుడు చాలా కలవరంగా ఉంది చాలా బాధగా ఉంది ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు హాయిగా ఆనందంగా ప్రశాంతంగా జీవించవచ్చు కదా నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఈ డబ్బునంతా కూడా నేను పెట్టుబడిగా పెట్టి ఇన్ని విధాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ఎందుకు అనుకున్నానని బిల్గేట్స్ గారు ఎందుకు ఆలోచించడం లేదు మీరు ఒకసారి ఆలోచించండి ఇలా ఎందుకు ఈయన చేస్తున్నాడు మీకు ఏమైనా అభిప్రాయాలు ఉన్నాయా మీకు దీనికి సంబంధించిన డేటా ఏమైనా తీసారా తీస్తే మాత్రం నాకు పంపించండి దయచేసి ఈ విషయాలు మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి అప్పుడే మనం సురక్షితంగా ఉండగలం కాబట్టి ఈ పని మీరు చేస్తానని ఎదురు చూస్తున్నాను వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్